అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకు జూన్లో పాప పుట్టింది. మా పెద్దనాన్న పెద్దమ్మ లాక్డౌన్ వల్ల రాలేకపోయారు, ఇప్పుడు వచ్చారనమాట. అండ్ నా కోసం ఏమేమి తెచ్చారో మీతో వీడియో షేర్ చేసుకుంటున్నా. ఇవన్నీ వాళ్ళ టెరస్ గార్డెన్లో గ్రో అయిన వెజిటేబుల్స్ అనమాట, కాకూరలు, కూరగాయలు. ఇవి వచ్చి అవరేకాయ కన్నడలో అంటారు. తెలుగులో నాకు కరెక్ట్గా తెలియదు ఏమంటారో. ఇది చిక్కుడుకాయ ఫ్యామిలీ లాగా ఉంటుంది. విత్తనాలు వాడేదన్నమాట. ఇవి ఎండపెట్టిను సంవత్సరం అంతా వాడుకోవచ్చు. పచ్చిదైతే అప్పటికప్పుడు వాడుకోనచ్చు. చాలా బాగుంటుంది. నేను రెసిపీ కానీ మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను. చామదుంప అంటే ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నింది. ఎంత లేతగా ఉన్నిందో చూసారా, బుజ్జిగా ఉన్నాయి కదా. వంకాయ రెండే రెండు కాసుంటే ఇంకా తెచ్చారు వచ్చేటప్పుడు. పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నిందో, చాలా బాగుంది. అండ్ ఇది ఆకూరలు, గోంగూర, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. పొద్దునే లైక్ కార్లో వచ్చేసారనమాట హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. సో ఇంకా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇంట్లో గ్రో అయ్యేవి అంతే, చాలా బాగుంటుంది. చూసారా, ఇది పుదీనా, ఇదొచ్చి గోరింటాకు. ఇది లెమన్ గ్రాస్ అనమాట. టీకి అంత చాలా బాగుంటుంది, మంచి లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి గార్డెనింగ్ ఇష్టం ఉండే వాళ్ళు, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా ఆకూరలు ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగా గ్రో అవుద్ది. ఇది చూసారా, మందారపు పింక్ కలర్లో ఎంత బాగుంది కదా. అండ్ రోజెస్ ఒక నాలుగు పూసుంటే తెచ్చారు. ఇది ఆవకాయలు. పాపం యాక్చువల్లీ నా డెలివరీ ముందు రావాలనుకున్నారు, బట్ కుదరలేదు కదా, లైక్ లాక్డౌన్, ఈ కరోనా టైం వల్ల రాలేకపోయారు. సో అప్పుడు దాకా పెట్టి ఇప్పుడు తెచ్చారనమాట. కొన్ని చెట్లు, మా పెద్దనాన్న వాళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టము. సో నాకు తెచ్చారనమాట, ఇక్కడ ఇండోర్ చెట్టు తెచ్చున్నారు, ప్లాంట్ ఇవి. ఇవచ్చి మురుకులు. ఇది సౌభాగ్య సొంటి అంటారు, సౌభాగ్య లేహం అంటారు. ఆఫ్టర్ ది డెలివరీ చాలా మంచిది, తల్లికి మంచిది, బేబీకిను మంచిది అనమాట. మనకిను ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుద్ది, ప్లస్ బేబీకి కానీ మంచిది. మనం ఫుడ్లో ఏదన్నా అన్ఈజీగా ఉన్నానో దీనివల్ల మనకి ప్రాబ్లం రాదన్నమాట తింటే. ఇదొచ్చి బీట్రూట్ జంతికిలు. నేను రీసెంట్గాను వీడియో షేర్ చేస్తున్నాను కదా, చాలామంది అడుగున్నారు అప్పుడు. ఇవచ్చి వడియాలు, బియ్యం అన్నంతో చేసిన వడియాలు ఇవి. ఈ వడియాలు వచ్చి సగ్గు బియ్యంతో చేసుండేది, టొమాటో అండ్ సగ్గు బియ్యంతో చేసుండేది అనమాట. టేస్ట్ చాలా బాగుంది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను మా పెద్దమ్మ చేసినప్పుడు వీడియో షేర్ చేస్తాను. ఇచ్చి మామూలు సగ్గు బియ్యం వడియాలు ఇవి. ఇది వచ్చి క్యారెట్ హల్వా, చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా ఈ వీడియోను షేర్ చేస్తున్నా, మీరు ట్రై చేయండి. అండ్ ఇవచ్చి కరాచీ కుకీస్ అండ్ బిస్కెట్స్ అనమాట.
మా పెద్దనాన్న ఎప్పటి నుంచో, మేము చిన్నప్పటి నుంచి బెంగళూరులో ఉన్నప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి తెచ్చేవాళ్ళు, ప్లస్ యూకేలో ఉన్నప్పుడు కానీ తెచ్చున్నారు. చాలా బాగుంటాయి ఇవన్నీ, నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అన్నమాట. ఇవి వచ్చి బేబీ కోసం వసంటారు కదా కారం నూరటానికి, బేబీకి పూరుటయ్యాక ఇవన్నీ వేసి పాలల్లో అంటే మదర్స్ మిల్క్లో నూరి పాపకు పెడతారనమాట. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవుద్ది అండ్ చాలా మంచిదన్నమాట బేబీకి, బిడ్డకి. సో వీటిలో నాకు చాలా వరకు పేర్లు తెలీదు. సొంటి, వైట్ పెప్పర్ ఉంది, జాజికాయ ఉంది, అలా కొన్ని ఉన్నాయి. మీకు దీని గురించి డీటెయిల్గా ఏమన్నా వీడియో కావాలి అంటే నా కమెంట్లో చెప్పండి. నేను మా ఇంట్లో మా అమ్మగారును పెద్దమ్మను అడిగి నేను డీటెయిల్గా ఎలా చెయ్యాలి, ఎలా నూరు ఎలా వేయాలి, బేబీకి ఎలా ఫీడ్ చేస్తారు ఇది అని నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మాకు కొన్ని దొరికాయి, నాకు బేబీకి ఇవి పెడతా ఉండేదాన్ని బట్ కొన్ని దొరకలేదు. సో వీళ్ళన్నీ తెచ్చారనమాట అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. ఈ లాక్డౌన్ వల్ల మనకి షాప్స్కి వెళ్ళాలన్న భయమే కదా, సో ఉన్నిన దాంట్లో మేము బేబీకి పెట్టేవాళ్ళమే. సో ఇదన్నీ పెద్దవాళ్ళనంతా కనుక్కొని మా పెద్దమ్మ పెద్దన వాళ్ళు తెచ్చారనమాట. ముందు నుంచే ప్లాన్ చేసి అంతా ప్యాక్ చేసి ఫైనల్లీ ఇప్పుడు వచ్చారు. ఇది వచ్చి కాటికలాగా సోమ్ అంటారు, పాపకి బొక్క చుక్కకి బొట్టుకి వాడేది. ఇది తనే మా పెద్దమ్మే తయారు చేశారు సగ్గుబియ్యంతో. సో ఇవన్నీ పాపకి కారం అనమాట. అండ్ ఇది సౌభాగ్య లేహం, నేను చెప్పాను కదా ఇది చాలా మంచిది. ఎవరన్నా డెలివరీ అయినప్పుడు ఇలాంటిది గిఫ్ట్ ఇవ్వండి, చెప్తున్నా కదా చాలా మంచిది వాళ్ళకి. నాకు చాలా డిఫరెన్స్ తెలిసిందనమాట ఇది తింటా. నేను ఆల్రెడీ రెండు వాడేశాను, ఇది మళ్ళీ రెండు తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది కొన్ని స్వీట్స్, బేబీ డెలివరీ అయ్యాక అమ్మోళ్ళు తెస్తారు సో తను తెచ్చింది. ఇది పసుపు, పసుపు కొమ్మలు బాగా దంచి మిషన్లో పట్టించారు. ఇది బేబీకి మసాజ్కి, మేగడ కొంచెం ఇది పసుపు వేసి బాగా మసాజ్ చేస్తే మంచిగా స్కిన్ మంచిగా ఉంటుంది. ఇది వచ్చి సుండి పిండి, మంచిగా ఫైన్ పౌడర్గా చేస్తున్నారు, ఇంట్లోనే తయారు చేస్తారు. ఇది కొట్లో కొనున్న కస్తూరి పసుపు. ఇది కస్తూరి కొమ్మలుతో దంచి మిషన్లో పట్టించారు. మిషన్లో పట్టించినా చాలా రఫ్గా ఉన్నిందని ఇంకా కొన్నారు. ఇది వచ్చి రోజ్ పెటల్ పౌడర్, వాళ్ళ గార్డెన్లో రోజెస్ ఉన్నాయి కదా అవన్నీ మంచిగా ఎండ పెట్టేసి ఇలా ఫైన్ పౌడర్ చేశారు. ఇదిను మసాజ్కంతా ఇవంతా వాడితే బేబీ చాలా మంచిది, మంచి కలర్ వస్తారు, షైన్గా ఉంటుంది. ఇది పేరంటం అప్పుడు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఇచ్చారంట ఎవరో. ఇది నాకు ఫోటోషూట్స్కి అంతా యూజ్ అవుతుందని తెచ్చారు. ఇది బేబీకి గోల్డ్ చైన్ తెచ్చారు. గాజులు, ఇది కాళ్ళపట్టీలు, నాకు బేబీ డెలివరీ అయ్యాక వీళ్ళే అనమాట ఫస్ట్ రావటం. ఇంకా 3-4 మంత్ అయ్యాక వీళ్ళు వచ్చారు. ఇవి వచ్చి బేబీ క్లిప్స్ అనమాట, ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి ఇవేవి. ఇది ఫస్ట్ క్రైలో ఆర్డర్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కొన్ని డ్రెస్సెస్ తెచ్చారు. మీరు బేబీ గర్ల్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గర్ల్ బేబీకి అయినంత ఇలా స్కర్ట్స్ లాంటివి ఇవ్వండి. ఏంటంటే కొంచెం పెద్ద అయినను వాడచ్చు, బాగుంటుంది అంటే కొంచెం ఎక్కువ రోజులు వాడచ్చు. అండ్ పిల్లలకిలో అమ్మాయి పాపకి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా డ్రెస్సెస్ ఉంటాయి, ఎన్ని కలర్ఫుల్గా ఉంటాయి అబ్బాయి కన్నా కదా. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉంది.
నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళతో క్లోజ్ అన్నమాట. చాలా మిస్ అయ్యాను డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రెగ్నెన్సీ ఒక 9th మంత్ 8th మంత్ అప్పుడు వద్దాం అనుకున్నారు, బట్ కరోనా వల్ల కుదరలేదు. సో ఫైనల్ ఇప్పుడు వచ్చారన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇవన్నీ పాపకు తెచ్చారు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.